ఈ సీజన్లో పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా, ఎవ్రీ టైం దొరకవవి, ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కానీ మనం ఎవ్రీ టైం మనకి ఏ కూరలో కావాలనుకుంటే ఆ కూరలో వేసుకోవాలి అనుకుంటే వాటిని మనం స్టోర్ చేసుకోవాలి. బయట కొంటుంటాము ఫ్రోజన్వి, అలా కాకుండా మనం ఇంట్లోనే స్టోర్ చేసుకుందాము. బఠానీ వలవడం చాలా కష్టం అనిపిస్తుంది, ఏ కష్టము లేకుండా ఈజీ వేస్ నేను చెప్తాను, అంటే ఈజీ టిప్స్ చెప్తాను. నేను రెండు టిప్స్ చెప్తాను ఇందులో. మనం అప్పటికప్పుడు కావాలంటే ఎలా ఒలుచుకోవాలి, మనం వాటిని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా ఒలుచుకోవాలో కూడా చెప్తాను. చాలా ఈజీగా ఒలుచుకోవడం అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మనం మంచి కిచెన్ టిప్ చేసుకుందాము. ఈ పచ్చి బఠానీ నేను చెప్పినట్టుగా స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. మనం బయట కొనాల్సిన అవసరం లేదు. మామూలుగా బఠానీ మనకి బయట దొరుకుతుంటాయి, గ్రీన్ బఠానీలని, అవి మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇలా స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. ఇక్కడ నేను కేజీ బఠానీ తీసుకున్నాను. సీజన్ కదా, మనం సీజన్లోనే ఇలా చేసి పెట్టుకుంటే మనం 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు వీటిని. కాకపోతే మనకి ఒలుచుకోవడం ప్రాబ్లం అనిపిస్తుంది కదా, అలా ప్రాబ్లం లేకుండా నేను ఇప్పుడు ఈజీ వేలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూపిస్తాను, చూడండి. ఇది ఇలా ఉంది కదా, దీన్ని హాఫ్ కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇదిగో చూడండి, ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. ఇలా ఒడుచుకోవచ్చు, ఇదిగోండి, ఇది ఉంది కదా, హాఫ్కి కట్ చేయాలి. హాఫ్ కట్ చేయాలి, చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఇంకా ఈజీ వేలో మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఈజీ వే ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా అంటే మనం కొన్ని ఒలుచుకోవడానికి, అప్పటికప్పుడు ఒలుచుకోవడానికి మాత్రం ఇది చూపిస్తున్నాను. ఒక బౌల్లో 3-4 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. మూత పెట్టుకున్నామో తొందరగా మరుగుతాయి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కదా, ఇలా వేడి నీళ్ళల్లో జస్ట్ 2 నిమిషాలు మాత్రమే మరిగించుకోండి. ఎక్కువసేపు మరిగించొద్దు. మూత పెట్టుకుందాము. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇదిగోండి, ఇలా అంటే పగిలిపోతుంది అన్నమాట ఈజీగా. ఇలా ఒలుచుకోవడమే, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక జాలి గిన్నెలో వేసుకుందాము. అంటే ఈ వేడి నీళ్ళు వార్చేసుకుంటున్నాము. వెంటనే చన్నీళ్ళు పోసుకోవాలి. ఇదిగో చూడండి, అన్నీ పగిలిపోయి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా. ఇలా ముట్టుకుంటే ఇలా ఊడొచ్చేస్తుంది, ఇదిగో ఇలా ముట్టుకుంటే ఇలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఈజీగా ఒలుచుకోవచ్చు. జస్ట్ ఇలా అంటే ఇలా ఊడిపోతుంది. ఇలా ఒలుచుకోవడమే. ఇదిగోండి, ఇలాగా అన్నీ ఒలుచుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కిచెన్ టవల్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదు, నీడలోనే 1 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ తడి అంతా కొంచెం పోయే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూసారా, మనం అంటే ఆరబెట్టిన తర్వాత ఆరిపోయిన బఠానీలు తడి అస్సలు ఉంచొద్దు. తడి ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకోవద్దు, పాడైపోతాయి తొందరగా. ఎంత మంచి కలర్ ఉన్నాయి చూసారా, ఇలా బ్లాంచ్ చేసుకుంటే మంచి కలర్ వస్తాయన్నమాట. ఇదిగో చూడండి, మామూలుగా ఒలుచుకున్న బఠానీ ఇది, ఇదేమో మనం బ్లాంచ్ చేసుకున్న బఠానీ. ఎంత బాగున్నాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే, నేనైతే ఇలా జిప్లా కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను. మంచి కవర్లు తీసుకోండి, చిన్న చిన్న కవర్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి తీసుకున్నాము అంటే ఒకసారి వండుకోవాలి. మనం పెద్ద దాంట్లో చేసుకున్నాం అనుకోండి, దాంట్లోంచి కొన్ని తీసుకొని మళ్ళీ పెట్టడము,
కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే చిన్న చిన్న వాటిలో ఒకసారి తీసుకునే అంత దాంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఎయిర్ లేకుండా చూసుకుని సీల్ చేసుకోవాలి, లేదా ఇలాంటి డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. వీటిని మనం 6 మంత్స్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు ఫ్రీజర్లో పెట్టుకుంటే. వీటిని ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మళ్ళీ రేపు వీటిని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను నిన్న ఫ్రీజర్లో పెట్టుకున్నాను, చూసారా ఫ్రీజ్ అయిపోయాయి. మనకి కావాలనుకున్నప్పుడు కావాల్సినన్ని వేసుకోవచ్చు, ఏ కూరలన్నా వేసుకోవచ్చు. చాలా మంచిదండి హెల్త్కి, ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఇదిగో చూసారా రాయిలాగా ఉన్నాయి, సౌండ్ ఎలా వస్తుందో. ఇప్పుడు అవసరం ఉన్నది తీసుకొని మిగతా అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అందుకే చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టుకుంటే మనకు కావాల్సినంత ఒక బ్యాగ్ తీసేసుకొని వాడుకోవచ్చు, మిగతావి లోపలే ఉంటాయి, బయట తీయాల్సిన అవసరం లేకుండా. కవర్లోనే కాదు, ఇలాంటి బాక్సుల్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడైపోదండి, 6 మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. మీరు అసలు 6 మంత్స్ ఏంటి, 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొన్ని తీసుకొని ఏ కూరలోనే వేసుకోవచ్చు. మీకు కావాల్సిన కూరలు లేకపోతే ఫ్లేవర్ రైస్లు చేసుకుంటారు కదా, ఇడ్లీలు దేంట్లోనే వేసుకోవచ్చు. అంతే, చూసారు కదా గ్రీన్ పీస్ మనం ఎలా పీల్ చేసుకున్నామో, ఎలా స్టోర్ చేసుకున్నామో. ఇలా ఈజీగా పీల్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు మనం వాడుకోవచ్చు. అసలు ఏ డౌట్ లేకుండా ఇంట్లోనే, అంటే మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా, బయట ఫ్రోజన్వి అవి కొంటుంటాం కదా, అలా అవసరం లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. నచ్చిందా ఈ టిప్స్? మీకు నచ్చాయని అనుకుంటున్నాను, చాలా ఈజీగా ఉన్నాయి కదా. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, నేను ఇలాగే స్టోర్ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను, నా ఫ్రిడ్జ్లో ఎప్పటికీ ఉంటాయి. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.